కొన్ని చోట్లనే శాంక్టిటీ బేర్ అవుతాయి. ఎందుకంటే నేను మీకు ఇస్తే మీ మీడియా హౌజెస్ మెగా కృష్ణారెడ్డికి అమ్ముడుపోతే దాన్ని మేనేజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంతమందికి తెలియదు ఎన్ని మీడియా హౌసెస్ మెగా కృష్ణారెడ్డికి అమ్ముడుపోయాయని. నేను ఒక్కదాన్ని ఇక్కడ గుంజుకొని గింజుకొని మెగా కృష్ణారెడ్డి కరప్షన్ కరప్షన్ మాట్లాడుతున్నారే, ఎవరు ఎంత మటుకు కవర్ చేస్తున్నాడు మీకు తెలియదా? మీకు తెలియదా? టీవీ నైన్ అనే సంస్థలో మెగా కృష్ణారెడ్డికి డైరెక్ట్ వాటా ఉంది, ఉందా లేదా? కనుక కవర్ చేయదు టీవీ 9, అది అండర్స్టాండబుల్. కానీ మిగతా మీడియా హౌసెస్ కూడా మెగా కృష్ణారెడ్డి డబ్బులు ఇవ్వడం లేదా? మీరు ఎందుకు మాట్లాడడం లేదు? సిగ్గుండాలి కదా, మనిషి నాకు నిజాయితీ ఉండాలి కదా. మీడియా హౌసెస్ని అడుగుతున్నా, మిమ్మల్ని అడగడం లేదు. మీ జర్నలిస్టులు లిసన్, మీ జర్నలిస్టులు మీ వృత్తి మీరు చేయాలనే ప్రయత్నిస్తారు. మీరు న్యూస్ తీసుకెళ్లడం వల్లకే మీ బాధ్యత, మంచిదే. కానీ ఈ మీడియా హౌసెస్ కూడా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో మీడియా హౌసులు ఎలా తయారయ్యాయంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా హౌస్ ఉంది, అంతే. వాళ్ళ అజెండాను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికే ఉన్నారు. దీన్ని బయస్డ్ మీడియా అనక ఏమంటారు, ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ మీడియా అనక ఏమంటారు దీన్ని? దమ్ము ఉండాలి, నిజాయితీ ఉండాలి. మనిషి అన్నాక పుట్టినాక కొంచెమన్నా దేవునికి సమాధానం చెప్పుకోవాలి కదా అన్న నిజాయితీ ఉంటే కదా. ఎస్, అన్డౌటెడ్లీ నిజం నిజం అండి. నేను నిజం కాదన్నంత మాత్రం నిజం కాకుండా పోతుందా? అంతకంటే పెద్ద ఆఫర్ వచ్చింది, నేను చెప్తున్నా కదా, అంతకంటే పెద్ద ఆఫర్ వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ అమ్ముడు పోయేది కాదు ఇక్కడ. ఇంకో 0 వేసుకొని ఆఫర్ వచ్చిందని రాసుకోండి మీరు. కానీ అమ్ముడు పోయేది కాదు ఇక్కడ బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ.